జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఇప్పుడు మనం శ్రీ శివానందలహరి స్తోత్రంలోని 76 నుంచి 80 శ్లోకములు చెప్పుకుందాం. భక్తిర్ మహేష పద పుష్కర భావ సంతి కాదంబిడీవ కురుతే పరితోష వర్షం సంపూరితో భవతి యస్య మనస్తదా కస్తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. బుద్ధి స్థిరా భవితుమీశ్వర పాద పద్మ సక్త వధూర్విరహిణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివ మంత్ర జపేన వింతే సదుపచార విధిష్వడు బోధితా సవినయాం హృదం సముపాశ్రితం మన సముద్ధర బుద్ధి మిమా ప్రభో వరుగుణేన నవోఢ వధూమివ. నిత్యం యోగి మనః సరోజ దల సంచార క్షమస్త్వత్క్రమః శంభోతేన కథం కఠోర యమరాడ్ వక్షః కవాటక్షతిః. అత్యంతం మృదురం త్వదంగ్రి యుగల మామే మనశ్చింతయత్యేతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. ఏషత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్ నటానీతి మద్రక్షాయ గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః. నోచేత్ దివ్య గ్రహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయః సచ్చు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. ధన్యవాదములు. భారత్ మాతాకి జై.